అందరికీ నమస్తే. ఈరోజు మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష జ్ఞాని, ప్రవచన శిరోమణి, బ్రహ్మశ్రీ డాక్టర్ కందాడై మురళీకృష్ణమాచార్యులు గారు మనతో ఉన్నారు. మాట్లాడడం సార్, నమస్తే. నమస్కారం అండి. సార్, ఈ డిసెంబర్ మాసంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది? మిథున రాశికి అధిపతి బుధుడు, మృగశిర తర్వాత పునర్వసు, ఆర్ద్ర. అంటే మృగశిర రెండు పాదాలు, ఆర్ద్ర నాలుగు పాదాలు, తర్వాత పునర్వసు మూడు పాదాలు. ఈ నక్షత్రాలకు సంబంధించినటువంటి రాశి మిథున రాశి. మిథున రాశి ఒక స్త్రీ ఒక పురుషుడు ఉండేటువంటి రాశి. మిథునము అంటే కలయిక, అటువంటి గుర్తు కలిగినటువంటి రాశి. మిథున రాశికి అధిపతి బుధుడైనందువల్ల ఈ రాశి వారు బుధుడిలాగానే శాంత స్వభావం కలిగి ఉంటారు, ప్రశాంతంగా. అలాగే ఎంత ప్రశాంతంగా ఉన్నా పిల్లినైనా సరే గదిలో వేసి బంధించి దాన్ని మనం ఏదైనా ఇబ్బంది పెట్టాలని చూస్తే అది ఎలా తిరుగుబడుతుందో, వీళ్ళు కూడా ఈ రాశి వారికి కూడా ఎవరైనా బాగా ఇబ్బంది పెడితే వీళ్ళ నిజ స్వరూపాన్ని కూడా చూపిస్తారు. ఇదే రాశికి చెందినటువంటి వాడు పునర్వసు నక్షత్రంలో జన్మించినటువంటి వాడు శ్రీరామచంద్రుడు. అలాగే ఆర్ద్ర నక్షత్రం నాలుగు పాదాలు, ఆర్ద్ర నక్షత్రంలో జన్మించినటువంటి వారు భగవద్ రామానుజుల వారు. మనం ఈ మధ్యనే శ్రీమన్నారాయణ రామానుజీయ స్వామి వారి చేతుల మీదుగా భగవద్ రామానుజుల యొక్క 216 అడుగుల విగ్రహాన్ని ఆవిష్కరించుకున్నారు వారు. అలా అంటే మహానుభావులు పుట్టినటువంటి నక్షత్రాలు ఎందుకు చెప్పుకుంటాము అంటే, మనలో కూడా నేను కూడా పలానా వ్యక్తికి నక్షత్రానికి చెందినటువంటి వాడిని. అంటే ఇప్పుడు ఎవరైనా గొప్ప ఆయన పుట్టి నవంబర్ 14 రోజు ఎవరైనా పుట్టారనుకోండి, నవంబర్ 14 పుడితే గుర్తుండిపోతుంది, జీవితాంతము గుర్తుండిపోతుంది. ఎందుకని అంటే నవంబర్ 14 అంటే జవహర్లాల్ నెహ్రూ బర్త్డే అని చెప్పేసి. అలాగే మనకి బాగా ఇష్టపడేటువంటి వాళ్ళు లేదా చరిత్రలో బాగా పేరు సంపాదించుకునేటువంటి వాళ్ళ పేర్లలో వారు పుట్టినటువంటి డేట్లలోనూ నక్షత్రంలోనూ మనం పుట్టాము అంటే డేట్స్ ప్రకారం పుట్టినరోజు జరుపుకోవడం అనేటువంటిది పాశ్చాత్య సాంప్రదాయం. మన సాంప్రదాయము తిరునక్షత్రము అంటారు, అంటే పుట్టినరోజు. పుట్టినరోజు అంటే ఎప్పుడు, నీవు పుట్టినప్పుడు ఏ నక్షత్రం ఉందో ఆ నక్షత్రం రోజే నువ్వు పుట్టినరోజు జరుపుకోవాలి. అంటే నక్షత్రం ఎలా తెలుస్తుందండి అంటే పంచాంగం చూడాలి. అంటే ఆ నక్షత్రము ఆ నెలలో కాదు, మళ్ళీ నెలలు వచ్చాయి అంటే మళ్ళీ మీరు డేట్స్కి వెళ్ళిపోతున్నారు. అంటే మరి నా నక్షత్రం నాకు ఎలా తెలియాలంటే మాసం తెలియాలి. అంటే ఇప్పుడు మార్గశీర్ష మాసం నడుస్తుంది, ఇప్పుడు ఏ పక్షం ఉంది, శుక్లపక్షం ఉంది. మార్గశీర్ష శుక్లపక్షమి రోజు, శుక్లపక్షమి ఏకాదశి రోజున గీతా జయంతి. గీత పుట్టినరోజు అంటే గీతని కృష్ణ పరమాత్మ అర్జునుడికి ఉపదేశించినటువంటి రోజు. ఏ రోజు, ఏకాదశి. ఏకాదశి నెలలో 2 సార్లు వస్తుంది. ఏకాదశి అంటే శుక్లపక్షమా కృష్ణపక్షమా, అంటే శుక్లపక్ష ఏకాదశి. శుక్లపక్షం కూడా శుక్లపక్షం కృష్ణపక్షం ప్రతి నెలలో 2 సార్లు వస్తాయి. మరి ఏ నెలకు సంబంధించినటువంటి కృష్ణపక్షము అంటే మార్గశీర్ష మాసానికి సంబంధించినటువంటిది. అంటే తెలుగు దీని ప్రకారం చంద్రమానం ప్రకారము మార్గశీర్ష కృష్ణ శుక్ల ఏకాదశి రోజు గీతా జయంతి జరిగింది. మరి మార్గశీర్ష మాసం అని మనకు ఎలా తెలుస్తుంది అంటే పంచాంగం చూడకుండా కూడా నేను మాసాన్ని నేను ఎలా కనుక్కోగలుగుతాను? జనవరి తర్వాత ఫిబ్రవరి వస్తుంది, ఫిబ్రవరి తర్వాత మార్చి వస్తుందని నాకు ఎలాగా తెలుసు? అలాగే మార్గశీర్షం వస్తుందని నాకు ఎలా తెలుస్తుంది అది మార్గశీర్ష మాసం అని నాకు గుర్తు ఏంటి? అంటే నువ్వు పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉందో చూసుకోవాలి. పౌర్ణమి రోజు మృగశిర నక్షత్రం ఉంటే మార్గశీర్ష మాసం. అలాగే మార్గశీర్ష పౌర్ణమి రోజు చిత్త నక్షత్రం ఉంటే చైత్ర మాసం. విశాఖ నక్షత్రం ఉంటే విశాఖ మాసం. కృత్తిక నక్షత్రం ఉంటే మొన్న అయిపోయినటువంటి కార్తీక మాసం. జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ మాసం. ఇలా ఉత్తరాషాఢ నక్షత్రం ఉంటే ఆషాఢ మాసం. ఇలా శ్రవణ నక్షత్రం ఉంటే శ్రావణ మాసం. ఇలా పౌర్ణమి రోజు ఏ నక్షత్రం అయితే ఉంటుందో ఆ నక్షత్రాన్ని బట్టి మనము అంటే సౌత్లో సౌత్ ఇండియాలో తెలుగు వాళ్ళము మనము చాంద్రమానం ప్రకారము పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే దాన్ని జరుపుకుంటాం. ఇదే ద్రావిడం వైపు అంటే మనం మద్రాస్ వైపు, చెన్నై వైపు, అటువైపు వెళ్ళిపోయామంటే వాళ్ళు సౌరమానం ప్రకారం చేసుకుంటారు. సౌరమానం ప్రకారం అంటే సూర్యుడు ఏ రాశిలో ఉంటే ఆ రాశికి సంబంధించినటువంటి మాసమే. అంటే ఇప్పుడు ఏం జరిగింది, సూర్యుడు మొన్నటి వరకు ధనుర్మాసం అది వృశ్చికంలో ఉన్నాడు. ఎప్పటి వరకు ఉన్నాడు, డిసెంబర్ 16 వరకు వృశ్చికంలో ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు తమిళియన్స్కి ఇదంతా కూడా వృశ్చిక మాసము అని పిలుస్తారు. రేపు 16 సాయంత్రము రవి ధనుస్సులోకి కలుస్తాడు, ధనుస్సులోకి వస్తాడు. ధనుస్సులోకి రవి రాగానే ధనుర్మాసం అవుతుంది. అక్కడి నుంచి మకరలోకి వెళ్తే మకర రాశి, అక్కడి నుంచి కుంభంలోకి వెళ్తే కుంభమాసం, అలాగే మీనంలోకి వెళ్తే మీనమాసం. ఈ రాశులను బట్టి సూర్యుడు ఏ ఇంట్లో ఉంటే అది సౌరమానం ప్రకారం తమిళ చేసుకున్నారు. తెలుగు వాళ్ళు పౌర్ణమి రోజు ఏ నక్షత్రం ఉంటే ఆ నక్షత్రం. ఇలా మళ్ళీ పౌర్ణమి రోజు వచ్చేటువంటి చంద్రుడికి మిథున రాశి వారికి ఇద్దరికి కూడా చాలా దగ్గర సంబంధం, తండ్రి కొడుకులు ఇద్దరు. ఇద్దరు కూడా శాంత స్వభావాలే.
అయితే మనం ఇందాక చెప్పుకుంటుంది మహానుభావులు పుట్టినటువంటి మాసంలో మనం పుడితే, నక్షత్రంలో మనం పుడితే మనం కూడా గొప్పవాళ్ళం అవ్వాలి అనేటువంటి ఆశ ఖచ్చితంగా అందరికీ ఉంటుంది. ఆశ్లేష నక్షత్రంలో మన కేసీఆర్ గారు ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు, చంద్రబాబు నాయుడు గారు ఆశ్లేష నక్షత్రమే. ఓకేనా, ఒక ఆయన సీఎం అయ్యారు, ఒక ఆయన సీఎం కాలేదు, అంటే ఇద్దరు సీఎంలు అయ్యారు. కానీ ప్రస్తుతం ఉండేటువంటి పరిస్థితుల్లో వారు సీఎంగా ఉన్నారు, వీరు సీఎంగా లేరు. మరి మిగతా ఆశ్లేష నక్షత్రంలో పుట్టిన వాళ్ళందరూ అలాగే అవుతారా? అంటే అవుతారా అంటే అవ్వాలి అనేటువంటి కోరిక అయితే ఖచ్చితంగా ఆయన పుట్టినప్పుడు, ఆయన పుట్టిన నక్షత్రం నేను పుట్టినప్పుడు నేను కూడా కావాలి అని ఉంటుంది కదా. అటువంటి కోరికను తెచ్చుకొని దాని తగ్గట్టుగా మన ప్రయత్నం మనం చేయవచ్చు. అయితే ఆర్ద్ర నక్షత్రం మనం ఇవన్నీ ఎందుకు చెప్తున్నాం మనము అంటే, పునర్వసు నక్షత్రంలో పుట్టినటువంటి రామచంద్రుడి లక్షణాలు ఎలాగైతే వస్తాయో, ఆర్ద్రలో పుట్టినటువంటి వారికి అంటే కొంచెం ఆర్ద్ర లక్షణాలు కూడా వస్తాయి. అంటే ఆర్ద్ర నక్షత్రం రావడం ఏంటి అంటే ఆదిశేషుల యొక్క అవతారం. భగవద్ రామానుల వారు ఆదిశేషుల యొక్క అవతారం. ఆదిశేషుల అవతారం అంటే బుసలు కొట్టేటటువంటి కోపం ఎక్కువ, ఆవేశం ఎక్కువ, ప్రతి దానికి తప్పు కనబడితే బుస్ బుస్ అంటుంటారు, అంటే ఆవేశాన్ని ప్రదర్శిస్తుంటారు. మిథున రాశి వారు కూడా అంతకి కోపం వస్తుంది. దీనివల్ల ఏం జరుగుతుంది అంటే కొంత వ్యవహారం అనేటువంటి చెడుతుంది. మనసు రీతే మంచివారే, చూడగానే వీళ్ళతో స్నేహం చేసుకోవాలనిపిస్తుంది, కానీ క్షణిక ఆవేశంలో ఆ చిన్న కోపంతో తప్పు మాట్లాడినందువల్ల ఎదుటి వాళ్ళని కించపరిచేటట్టు మాట్లాడడం వలన హింసించినట్టుగా అనిపించి వీళ్ళని కొంచెం దూరం పెట్టడం అని జరుగుతుంది. దానివల్ల కార్య విఘ్నము అనేటువంటిది కలుగుతుంది. అందుకనే ఈ రాశివారు వారికి ఉండేటువంటి ఈ రాశివారు డిసెంబరేనే కాదు, జనవరి ఫిబ్రవరి మార్చి ఏ మాసంలో తీసుకున్నా ఈ రాశివారు అటువంటి మైనస్ పాయింట్ని ప్లస్ పాయింట్ కింద కన్వర్ట్ చేసుకోవడం కోసం వీళ్ళు ఏం చేయాలంటే కృష్ణుడికి ఆరాధన చేయాలి. అంటే కృష్ణ పరమాత్మ, కృష్ణ పరమాత్మకి ఆరాధన చేయాలంటే హరియాష్టకము, కృష్ణాష్టకము లాంటివి చదువుకుంటూ కృష్ణుడికి అష్టోత్తరము చేసుకుంటూ అవసరమైతే భాగవత కథలు వింటూ, లేదా భాగవతంలో ఉండేటువంటి కృష్ణ పరమాత్మ దశమస్కందం తీసుకుని కృష్ణ లీలలు ఉంటాయి అవి చదువుకుంటూ, మనకు ఎవరైనా ఉపదేశం చేసేవాళ్ళు ఉంటే, మనకు యోగ్యత ఉంటే శ్రీకృష్ణ మూల మంత్రం కూడా జపం చేసుకుంటూ ఉంటే వీరికి మనసు మీద కంట్రోల్ అనేది వస్తుంది. మనసు మీద కంట్రోల్ అంటే కరెక్ట్గా చెప్తుంది, దాని మీద వాళ్ళకి నియంత్రించుకోగలుగుతారు, అంటే ఆవేశాన్ని క్రోధాన్ని కూడా నియంత్రించుకోగలుగుతారు. దానివల్ల ఏమవుతుంది అంటే మనసు కరెక్ట్గా ఆలోచిస్తుంది, ఆలోచించినందువల్ల మంచి మాటలు వస్తాయి, మంచి పనులు జరుగుతాయి, వ్యవహారాలు చేయకుండా బాగుపడుతుంటాయి. కాకపోతే వీళ్ళకి ఈ ఈ మాసంలో ఆకస్మిక ధనలాభం కనపడుతుంది. ఆకస్మిక ధనలాభం అంటే ఏదో పాత పెండింగ్లో ఉండేటువంటి రావు అనుకునేటువంటి డబ్బులు ఈ నెలలో వచ్చేటువంటి సూచనలు కనపడుతున్నాయి. మళ్ళీ ఇది ఇప్పుడు జరిగేటువంటి గ్రహాల యొక్క చారాన్ని బట్టి అంటే కదలికను బట్టి మనం చెప్తున్నటువంటిది. అలాగే వ్యవహారాలు అనేటువంటివి కూడా అన్నీ చక్కపరుచుకుంటారు వీళ్ళు. అంటే వీరికి ఉండేటువంటి మంచి లక్షణంతో, మంచి పర్సనాలిటీతో, మంచి మాటతో, మంచితనంతో చాలా వరకు వ్యవహారాలు చక్కపరుచుకుంటారు. కాకపోతే కాకపోతే చిన్న చిన్న వాళ్ళకి ఉండేటువంటి మైనస్ పాయింట్ అంటే ఒకవేళ కోపం వచ్చి గట్టిగా మాట్లాడినా మళ్ళీ దగ్గరికి వెళ్ళి సారీ చెప్పేటువంటి సహృదయాలు కూడా వీళ్ళు. ఎందుకంటే వ్యవహారం చెడుతుంది అన్నప్పుడు సారీ చెప్పడం కూడా తప్పులేదు. కాబట్టి ఇటువంటివి చేసినా కొన్ని విషయాల్లో ఇబ్బంది దాసుడు దండంతో సరే క్షమించమని అడిగేసి వెళ్ళిపోతుంటారు. కానీ వీళ్ళు అటువంటి తప్పు కూడా జరగకుండా ఉండడం కోసమని కృష్ణ పరమాత్మని ఆరాధన చేస్తే కృష్ణ పరమాత్మ చంద్రుణ్ణి కృష్ణ పరమాత్మ చేస్తే చంద్రుడు సంతోషిస్తాడు. చంద్రమా మనసో జాత అంటారు, మన మనసుకి కారణం చంద్రుడే. చంద్రుడి మూడ్స్ ఎట్లా ఉంటాయో మన మూడ్స్ కూడా అలాగే ఉంటాయి. అలాగే చంద్రుడు పెరుగుతున్నప్పుడు పౌర్ణమి రోజు సముద్రంలో అలలు చాలా బీభత్సంగా ఉంటాయి, అమావాస్య రోజు కూడా బీభత్సంగా ఉంటాయి. మామూలు రోజుల్లో కొంటే చంద్రుడు ఎలా పెరుగుతుంటే సముద్రంలో అలజడు అలలు అలా పెరుగుతూ ఉంటాయి, అది తగ్గుతూ ఉంటాయి, అవి కూడా తగ్గుతూ ఉంటాయి. అంటే చంద్రుడికి మళ్ళీ సముద్రానికి కూడా రిలేషన్ ఉందన్నమాట. ఇది మళ్ళీ మీరు క్యాన్సర్ అనేటువంటిది జోడియాక్ సైన్స్ ఇంగ్లీష్ దాంట్లోకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు కూడా వాళ్ళ క్యాన్సర్ సైన్కి సముద్రానికి దగ్గర లింక్ పెడతారు వాళ్ళు. ప్రతి ఒక్కటి కలుస్తూ ఉంటుంది. అలాగే చంద్రుడు సంతోషిస్తే ఆయన కుమారుడైనటువంటి ఆయన తండ్రి అయినటువంటి బుధుడు కూడా సంతోషిస్తారు. అంటే ఒక్క కృష్ణ పరమాత్మని ఆరాధన చేసినందువల్ల బుధుడు సంతోషించినందువల్ల ధనలాభం కలుగుతుంది, వృత్తి వ్యాపారాల్లో తెలివితేటలు పెరుగుతాయి. బుధుడు వైశ్యుడు అంటే మంచి వ్యాపారవేత్త, అందుకే మాట సరిగ్గా మాట్లాడతాడు. రూపాయి వచ్చేటువంటి న్యాయ పైస మన దగ్గర నుంచి వెళ్ళకూడదు, కానీ న్యాయ పైస మనకి ఎలా రావాలో బుధుడికి బాగా తెలుసు. ఆ రాశిలో పుట్టినటువంటి వాళ్ళకి ఇంకా బాగా తెలుస్తుంది. కాబట్టి వారి యొక్క అనుగ్రహం వల్ల అంటే వారి వల్ల మిగతా దానివల్ల ఇబ్బంది పడకుండా ఉండడం కోసం ఒక కృష్ణ పరమాత్మని ఆరాధన చేసుకుంటే మిథున రాశి వారికి ఈ నెలే కాకుండా వచ్చే నెల కూడా కొంచెం అనుకూలమైనటువంటి పరిస్థితి. అంటే దీపం ఉండగానే ఎల్లు చక్క పెట్టుకోవాలన్నట్టుగా అనుకూలంగా ఉన్నప్పుడే మనం కొంచెం జాగ్రత్త పడాలి. అనుకూలంగా ఉన్నప్పుడే ఏకాగ్రత కుదురుతుంది, ఏకాగ్రత కుదిరినప్పుడే భగవంతుడి ధ్యానం ఎక్కువ చేయండి. ఎక్కువ ధ్యానం చేసినందువల్ల రేపు రాబోయే కాలంలో అనుకూలంగా లేనప్పుడు కూడా ఇప్పుడు సంపాదించినటువంటి ఆధ్యాత్మిక శక్తి అయితే ఉంటుందో అది అప్పుడు ఉపయోగపడుతుంది. ధన్యవాదాలు. ధన్యవాదాలు గురువు.